ప్రైడ్ని సో ఇప్పుడు దాన్ని గుర్తించట్టు ఇచ్చినట్టు అయ్యింది తప్ప ఇప్పుడు ఒక జిల్లాకు ఉంది దానికి అడిషనల్గా ఇప్పుడు కోనసీమ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు యాడ్ చేసాం సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అదే ఒక ప్రైడ్గా అక్కడ సో అట్లానే అల్లూరు సీతారామరాజు జిల్లా సో ఇట్లా ఉన్న ఉన్న పిల్లల జిల్లాలకు కొన్నిటికి పేర్లు అనేది మార్పులు కూడా జరిగినాయి పేర్లు యాడ్ చేయడం ఇట్లా అంతకుముందు కడప వైఎస్ఆర్ కడప నుంచింది ఇప్పుడు డైరెక్ట్ వైఎస్ఆర్ జిల్లా కింద అయింది సో దీన్ని ఎందుకు రచ్చ చేస్తున్నారంటున్నా ఈ వాళ్ళు ఏదో ఒక అంశాన్ని తీసుకొని రాజకీయంగా రచ్చ చేయాలి అసలు రచ్చ చేయడానికి మీకేం హక్కు ఉందని కూడా అడుగుతున్నా ఇదే రామారావు గారి గురించి ఈరోజు మాట్లాడుతున్నారు కదా చెప్పులు వేయించిన దుర్మార్గులు మాట్లాడుతున్నారు రామారావు గారి గురించి నీచంగా రోత రాతలు రాయించిన పత్రికలు ఈరోజు మాట్లాడుతున్నాయి రాసిన పత్రికలు మాట్లాడుతున్నాయి అమ్మో రామారావు గారి పేరు తీసేస్తారా అయ్యో రామారావు గారి పేరు తీసేస్తారా అని రామారావు గారిని గౌరవించింది మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఏ రోజు కూడా మేము నందమూరి తారక రామారావు గారిని ఒక్క విమర్శ కూడా చేయలేదు రాజకీయంగా కూడా విమర్శ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీని చేశాను తప్ప ఆ రోజున్న తెలుగుదేశం పార్టీని కూడా ఏ రోజు విమర్శ చేయలేదు అది కదా మాకున్నటువంటి నైతికత మీకెక్కడ ఉందో మాట్లాడటానికి మీకు మాట్లాడడానికి అర్హత లేదు రామారావు గారిని మీ పార్టీని సస్పెండ్ చేశారు చేసి సిగ్గులాగడం వల్ల ఎందుకు మీరు ఆ బొమ్మ పెట్టుకుని ఈరోజు మాట్లాడుతున్నారు ఏంటి మీకు సంబంధం మీ దాంట్లో ఇప్పుడు మెంబర్షిప్ ఉందా రామారావు గారికి సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ ఇప్పుడు కూడా ఎత్తలేదు కదా ఆయన ఫౌండర్ కానీ దాన్ని లాక్కొని ఆయన మానసికంగా చిత్రహింసలకు గురి చేసి చంపినటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావా చంద్రబాబు నాయుడికి కానీ ఇప్పుడున్న తెలుగుదేశంలో ఉన్న ఏ ఒక్కడికి కూడా రామారావు గారి పేరెత్తేటటువంటి అర్హత లేదు ఈరోజు ప్రజలు కూడా అందుకనే చంద్రబాబు నాయుడు గారిని చేతకరించుకుంటా ఉన్నారు నువ్వు పెట్టచ్చు రావట్లేదు అని అన్నారు కదా మరి ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ పేరిట హ్యాష్ ట్యాగ్ రిటైన్ ఎన్టీఆర్ నేమ్ అనే హ్యాష్ ట్యాగ్ పేరు మీద ట్విట్టర్లో చాలా మంది ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నాయి వార్తలు కూడా వెళ్ళి అంటే ప్రజల నుంచి మద్దతు లేదంటారా మీరు లేదనుకుంటున్నారా మీరు ఈ పవన్ కళ్యాణ్ ఒక ఆయన ఉన్నాడు తెలుసుగా ఆయన కూడా ట్విట్టర్లో ఏమైనా పెడితే ట్వీట్లు ఎక్కువ వస్తాయి ఓట్లు రావు ఎందుకంటే వీళ్ళు ఖాళీగా ట్విట్టర్లోనే ఉండేది సో వాళ్ళు వచ్చి హ్యాష్ ట్యాగ్లు వచ్చినాయి కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత ఉందనో ఇంకోటి అంటే అట్లా ఇప్పుడు ట్విట్టర్లో పోలు పెట్టండి ట్విట్టర్లో పోలు పెడితే జనసేనకి ఎక్కువ ఓట్లు వస్తాయి అందరికంటే ఇక వాళ్ళకి హృదయపల్లె ఉంటారు వాళ్ళు సినిమా పిచ్చి కదా సో ఇంటర్నెట్ వీటిల్లో యూట్యూబ్లు ఫేస్బుక్లు వీటిలో ఉంటారు అది కాదు కదా ఎవరన్నా ప్రజలు దీన్ని మారిస్తే తప్పు అని ఎవరన్నా అన్నారా లేదంటే దాని మీద ఎవరన్నా ఉంటుందా లేదంటే కంటిన్యూ చేయాలన్నారా ఎవరు తెలుగుదేశం వాళ్ళు అంటారు సహజంగా ఎందుకంటే వాళ్ళు వాడుకోవాలి కదా ఏదో ఒక అంశంతో వాళ్ళు అన్నదాన్ని మనం ఎలా పరిగణలోకి తీసుకుంటాం అసలు మాట్లాడే హక్కు లేదు వాళ్ళకి అంటున్నా ఏదరికి ఇద్దరు ఈ రాష్ట్రంలో ఎవరన్నా మన రామారావు గారి గురించి ఈరోజు మంచి పని చేశారు అని అంటే అది మేము జిల్లాకు పేరు పెట్టాం గుర్తించాం గుర్తింపుగా పేరు పెట్టాం ఒక జిల్లాకు బిఆర్ అంబేద్కర్ గారిది ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు గారు ఇంకో దానికి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ జిల్లా అంటే అంబేద్కర్ గారికి ఈక్వల్గా అదేవిధంగా మీరు అన్నట్టు అల్లూరి సీతారామరాజు గారికి ఆ రేంజ్లో మేము జిల్లాకు పేరు పెట్టాం వీళ్ళు ఏం పెట్టారు ఏం చేశారు నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక మండలానికి పెట్టావా నువ్వు రామారావు గారి పేరు అని అడుగుతా ఉన్నా నీకెక్కడుంది ఈరోజు మాట్లాడే హక్కు సో ఈరోజు వాళ్ళు రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి నానా యాగి చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ 2 రోజులు చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో తెస్తారు మళ్ళీ దాని మీద చేస్తూ ఉంటారు వాళ్ళకి అది కామనే ఎవడ పెట్టించుకుంటాడు